वेलकम टू चेरी गार्डन इदंता तमलपाक हाउस तमलपाक చెట్టండి చాలా పెద్దగా ఉంది. ఇదైతే వచ్చేసి శ్రీశైలంలో ఉంది. ఇది రెడ్ల సత్రం ముందర ఒక హౌస్లో చూడంగానే నాకు అనిపించింది ఇది వీడియో తీయాలని. చాలా బాగుంది అసలు చెట్టు. అయితే ఎంత పెద్దగా ఉందంటే చెట్టు మొత్తం తమలపాకులు ఉన్నాయి. ఒక 100 మందికి భోజనం చేసినాక తమలపాకు ఇవ్వచ్చు అంత పెద్దగా ఉంది చెట్టు. అయితే చాలా బాగా గ్రోతింగ్ వచ్చింది, నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే ఒకసారి వీడియో తీద్దామనేసి ఇది తీస్తున్నా. చాలా బాగుందండి వీడియో. ఇదైతే చెట్టు అయితే చూసారు కదా ఎంత పెద్ద తమలపాకు చెట్టు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ట్రీ అండి ఇది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు మనీ ప్లాంట్. అయితే ఇది భూమిలో వేసినందుకు ఇంత పెద్దగా అయిపోయింది. ఇక్కడ మామిడి చెట్టుకు తగులుకొని మళ్ళీ పెద్ద పెద్ద ఆకులుగా తయారయ్యి మళ్ళీ అక్కడి నుంచి కిందికి షిఫ్ట్ అయింది. చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు మనీ ప్లాంట్. అయితే చాలా బాగుందండి మనీ ప్లాంట్ చెట్టు. అయితే చాలా హెల్దీగా పెరిగింది అసలు. మన కింద మన్నులో వేసుకుంటే అన్నీ చాలా హెల్దీగా పెరుగుతాయి. మనకు కుండీలలో ఇంత పెద్దగా అసలు రావట్లేదు. ఇది శ్రీశైలం అండి. శ్రీశైలంలో ఇది రెడ్ల సత్రం ముందర తీసినా నేను వీడియో. చాలా బాగుంది మనీ ప్లాంట్ చెట్టు. అయితే ఇక్కడ ఇంటి దగ్గర మనీ ప్లాంట్ ఉందండి. చాలా పెద్దగా ఉంది అసలు. ఎంత పెద్దగా ఉన్నాయంటే నాకే చూసి నేనే ఆశ్చర్యపోయాను. అసలు ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి అసలు ఇది మనీ ప్లాంట్. ఆకులైనా అసలు చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు. అయితే ఇది చాలా అందంగా కూడా ఉన్నాయి అసలు. చూసారా నాకైతే భలే ఆనందంగా అనిపించింది ఇంత పెద్ద మొక్కల్ని చూసి. చాలా హెల్దీగా పెరిగింది మనీ ప్లాంట్ మొక్క. అయితే మామూలుగా ఇంతకుముందు చిన్న మన లెక్కనే ఉన్నాయి చిన్న ఇవి. ఆకులు పెద్దగా అయ్యే కొద్దీ పెద్దగా అవుతున్నాయి. చాలా పెద్దగా అయింది మనీ ప్లాంట్ చెట్టు. అయితే ఇక్కడ